ఈరోజు ప్రాథమిక పాఠశాల ఎస్సీ కాలనీ కొడకండ్ల విద్యార్థులకు స్థానిక గ్రామ నివాసి ప్రముఖ అడ్వకేట్ వీరదాసు వెంకటరత్నం టై బెల్ట్ మరియు బ్యాడ్జ్లను తన సొంత ఖర్చులతో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరత్నం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులుగా పాఠశాలకు హాజరైతే విద్యార్థుల్లో మంచి క్రమశిక్షణ పెంపొంది, కష్టపడి చదివి మంచి పౌరులుగా ఎదగాలనే కోరికతో ఇవి అందివడం జరుగుతోందని, విద్యార్థులు బాగా చదివితే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు తన తరఫున అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అందయ్యాకయ్య మాట్లాడుతూ, పిల్లలు చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి, ప్రతిరోజు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వింటూ ఇంటి దగ్గర కూడా ఉదయం సాయంత్రం ఓ గంట చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దోర్నం ప్రభాకర్, ఉపాధ్యాయులు కుసుమ రాజు పాల్గొన్నారు. ఇంటి దగ్గరకు పోయినాక కూడా ఒక కనీసం ఒక గంట, సాయంత్రం ఒక గంట, ఉదయం లేవగానే ఒక గంట తప్పకుండా చదువుకోవాలి. మీరు హోంవర్క్ రాసుకోవాలి, ఓకేనా? చెప్పండి కూడా.